మీ హస్బెండ్ కూడా ఇదే ఊరా మేడం? విజయవాడేనా? విజయవాడనే. పంచమర్తి అనేది మీ పుట్టింటి పేరా మెట్టింటి పేరా మేడం? ఏదో పంచమర్తి. పంచమర్తి మా మెట్టింటి పేరు అండి. మెట్టింటి పేరు మేడం. అదే కొద్దిగా డౌట్ వచ్చింది నాకు. ఇంకా తను కూడా విజయవాడ వారే, మీ వారు కూడా విజయవాడ, అంతా కలిసి వచ్చింది మీకు. టెకేలకి ఆ రోజు గెలిచారు, వెళ్ళారు. అయితే మీరు మేరుగా ఉండని రోజులు కూడా కార్పొరేటర్లు అందరూ ఒకవైపు ఉంటే మేయర్గా మీరు మాత్రమే ఒకవైపు ఉన్నారు అన్నారు. ఆ విషయాన్ని ఎట్లా మీరు దాటేశారు అసలుకి? అంటే చాలా కష్టంగా ఉంటుందంట, కార్పొరేటర్లు అంతా ఒకవైపు వ్యతిరేకిస్తుంటే మేయర్గా మీరు అక్కడ ఒకవైపు ఉంటే గినా, అంటే అభివృద్ధి విషయాల్లో కావచ్చు, ఇక కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాంటి ఇబ్బందికర పరిస్థితులు మీరు ఎలా అధిగమించారు అసలు? అంటే అక్కడ నాకు గైడ్ చేయటం అవ్వనివ్వండి, మీడియా పీపుల్నే ఒక రకంగా గైడ్ చేస్తారు, అట్లాగే మా పార్టీ గైడెన్స్ కానీ ఏదైనా సరే దాన్ని ఒక భూతద్దంలోకి చూడకుండా ఇష్యూ బేస్డ్గా మనం వెళ్ళి దాని మీద మనం ఫైట్ చేసి వాళ్ళు అప్పటికీ కనుక ఒప్పుకోలేకపోతే మనం త్రూ గవర్నమెంట్ ఏదైనా జీవో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి అనేది నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాను. సో నాకు అప్పుడు అందుకనే జీవోల్ మేయర్ అని కూడా పేరు పెట్టారు. నేను 17 జీవోస్ దాకా తీసుకురావడం జరిగింది. ఒక రోడ్ వైండింగ్ ఇష్యూస్లో కానీ, స్ట్రీట్ లైటింగ్ ఇష్యూస్లో కానీ ఏది కూడా, ఎందుకంటే ఇట్స్ ఎ జనరల్, మనం ఒకళ్ళని అనుకోవాల్సిన పని లేదు కానీ జనరల్గా ఏదైనా అభివృద్ధి జరిగితే మళ్ళీ టీడీపీకి పేరు వచ్చేస్తుంది, మన ఉనికి కోల్పోతాము అనేది కూడా జనరల్గా అన్ని పార్టీస్లో కూడా ఉంటుంది కాబట్టి అది వాళ్ళు బాగా చూపించారు. సో నేనేంటంటే ఓన్లీ ఇష్యూ బేస్డ్గా మనం ఒక 10 ఇష్యూస్ అనుకున్నాం, ఆ 10 ఇష్యూస్ కంప్లీట్ అయినాయా లేదా రెగ్యులర్గా అనేది ఒకటి. రెండోది సీఎం గారు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల వచ్చిన పాజిటివ్ థింగ్ ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కోఆపరేట్ చేశారు. మేమందరం ఒక టీం వర్క్ లాగా ఉండి, అప్పుడు కూడా చైర్మన్గా శారదా గారు ఉన్నారు, కూడా వైస్ చైర్మన్గా సురేష్ గారు, పోలీస్ కమిషనర్గా ఇక్కడ సిపిగా సురేంద్రబాబు గారు ఉన్నారు, అంతకుముందు సుదీప్ లక్టాకే గారు ఉన్నారు. సో ఒక టీం వర్క్ చెప్పాలంటే ఒక టీం వర్క్ డెవలప్ చేయటం జరిగింది అండ్ అది బాగా రిజల్ట్స్ ఇచ్చినాయి ఇండివిజువల్ కన్నా కూడా. అండ్ అంటే నేను అప్పట్లో నేను ఫీల్ అయ్యింది, ఇప్పటికీ అలాగే ఉండాలి అని అనుకునేది ఏంటంటే ఇగోయిజం పోకుండా కమిషనర్ మన ఛాంబర్కి వచ్చారా, మనం కమిషనర్ ఛాంబర్కి వెళ్ళాం, లేకపోతే మనమంతా కలిసి కూడా ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలి, బీయింగ్ ఎ ఫస్ట్ సిటిజన్ నేను కూడా ఆఫీస్, ఇట్లాంటి ఎగోస్ అందరం వదిలిపెట్టేస్తాం, అసలు అట్లాంటివి ఏమి లేవు, ఎక్కడ కన్వీనియంట్ అయితే అక్కడ, ఏ ఇష్యూ అయితే. సో నేను నాకన్నా కూడా సీఎం గారు ఇచ్చిన గైడ్ లైన్స్, ఆయన టీం వర్క్ ఎక్కువ లైక్ చేస్తారు, ఆ టీం వర్క్ అప్లై చేయటం వల్లే ఆ రోజు విజయవాడలో డెవలప్మెంట్ జరిగింది. అంటే 5 ఏళ్ళ మీ కాలపరిమితుల్లో 5 ఏళ్ళు మీరు మేయర్గా పనిచేశారు కదా, అత్యధికంగా మీకు సంతృప్తిగా ఉన్న అంశం ఏంటి అసలుకి? ఇది సంతృప్తినిచ్చింది అంశం నాకు, ఈ డెవలప్ చేశాను, ప్రజలు నన్ను ఇక్కడ కొనియాడారు, ఇక్కడ ప్రజలకు నేను మేలు చేశాను, నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళకి నేను ఇది ఉపకారం చేశాను అన్న అంశం ఏదో చెప్పండి. ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. టాక్సేషన్లో ఒక మార్పు తీసుకొచ్చాం, జోనల్ విధానం అనేది ఒకటి తీసుకురావటం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీద ఒక అవగాహన, ఏ జోన్కి ఎంత ఇది అనేది అది. అట్లాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇష్యూ కూడా పీపుల్స్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండింది. అప్పుడు జన్మభూమి కార్యక్రమాల ద్వారా బాగా పబ్లిక్లో కూడా అవేర్నెస్ తీసుకురా, క్లీన్ అండ్ గ్రీన్ ఇట్లాంటివి కూడా చాలా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సీఎం గారు. సో ఆ ఇష్యూస్, అట్లాగే రక్షిత మంచినీరు, అట్లాగే రోడ్ వైడనింగ్స్, కొన్ని వైడనింగ్స్ చాలా టఫ్గా చేయాల్సి వచ్చింది, బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ది పబ్లిక్ అందరు హర్షించారు. ఇప్పుడు ఈ ఏరియాలో మీ 2 టౌన్లో వైడనింగ్స్ చేయటం ఒక ఎత్తు అయితే 1 టౌన్లో చేయటం ఒక ఎత్తు. సో మనం ఏదో వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోయే విధంగా చేసి రోడ్ వైడ్నికి మీరు ఒప్పుకోవాల్సిందే లేదా తప్పదు మీకు అనే ధోరణిలో ఏదో అట్లా ఒక నియంత బేసిస్లో నేను చేయలేదు. వాళ్ళు ఆ వైడనింగ్ జరగటం వల్ల అప్పుడు స్క్వేర్ ఫీట్ వాళ్ళకి 10 రూపాయలు ఉంటే, ఈ వైడనింగ్ చేయటం వల్ల వాళ్ళకి స్క్వేర్ ఫీట్కి
20 రూపాయలు వాళ్ళకి మార్కెట్ వాల్యూ వచ్చే విధంగా వాళ్ళని మేము కన్విన్స్ చేయగలిగాం. సో ఆ కన్విన్సింగ్ ఇట్ హ్యాస్ టేకెన్ టైమ్, బట్ అది వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అది నాకు తృప్తినిచ్చింది బాగా. అలాగే వన్ టౌన్లో బ్రాహ్మిన్ స్ట్రీట్ అని ఒకటి ఉందండి, ఆ స్ట్రీట్ జోలికి ఎవరు వెళ్ళినా కూడా ఇక ఫ్యూచర్ ఉండదు పొలిటికల్గా కూడా అని చెప్పి వాన్ చేయటం కూడా జరిగింది. బట్ నేను పట్టించుకోలేదు, అది ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యాము ఆ స్ట్రీట్, ఆ వన్ టౌన్ ఏరియా. ఎందుకంటే మనకి కమర్షియల్ మార్కెట్ అంతా అక్కడే, సో కొంచెమైనా అది వైడనింగ్ చేయాలని చెప్పి అది చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయటం. అప్పట్లో మీరు ఉన్నారండి మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ గడ్డం సుబ్బారావు గారని, ఇంకా చాలా బాగా కోఆపరేట్ చేశారండి. మనం చేశాము గవర్నమెంట్ పరంగా, మేయర్ కానీ నేను చేశాను, కమిషనర్ చేశాను అనేది నేను ఒప్పుకోను, కానీ పబ్లిక్ పార్టిసిపేషన్తో పబ్లిక్ని కన్విన్స్ చేస్తూ మనం ఒక వర్క్ చేశాము అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. అట్లాగే మెయిన్గా ఎక్కడ జరగంది అప్పుడు దాకా ఏంటంటే ఫ్లవర్ మార్కెట్ ఇష్యూ, అట్లాగే కాళేశ్వరం మార్కెట్ ఇష్యూ. ఫ్లవర్ మార్కెట్ అయితే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన చోట ఎక్కడ కార్పొరేషన్ స్థలం కేటాయించే పరిస్థితి లేదు. అప్పుడు వీ హ్యావ్ ఏం చేసామంటే వాళ్ళు రోడ్డు మీద ఉండి ట్రాఫిక్కి అడ్డంగా ఉన్నారని చెప్పి తీసేస్తే వాళ్ళు ఉపాధి పోతుంది, ఇలా కాదు ఎలా ఒక మార్కెట్ని మనం సృష్టించాలి అనే ఉద్దేశంతో మామూలుగా మనం ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ స్థలాలు ఏ ఉంటే వాళ్ళు సబ్స్టేషన్ పెట్టుకోవడానికి ఒక స్థలం అక్కడ ఉంది, ఇంకా పెట్టుకోలేదు వాళ్ళు. సో మేమేం చెప్పామంటే మున్సిపల్ కార్పొరేషన్ సైట్ మీరు సబ్స్టేషన్గా ఎక్కడ అవసరమో అక్కడ తీసుకోండి, దానికి బదులుగా మీ మీది మాకు ఇవ్వండి అని చెప్పి అట్లా ల్యాండ్ టు ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేసి వితౌట్ ఇది అట్లా కన్విన్సింగ్గా చేసి ఇక సెక్రటేరియట్లో ఆ కన్సర్న్ అంటే మనము చేద్దామన్న రూల్స్ కూడా ఒప్పుకోవు కదా, ఆ రూల్స్ అందరినీ అన్నిటిని కూడా కొద్ది పాసిఫై చేసుకుని అన్నీ చేసి అట్లా ఒక ఫ్లవర్ మార్కెట్ పెట్టాము. అయితే ఆ ఫ్లవర్ మార్కెట్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, మరి ఇదంతా మరి వారి ఆధీనం వల్లే మరి ఇలా ఇది జరిగింది. బట్ కార్పొరేషన్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ వాళ్ళు ఉండటం వలన దానికి రాజీవ్ గాంధీ అని పేరు పెట్టారు, ఫ్లవర్ మార్కెట్ అని పేరు పెట్టారు. దట్ డజంట్ మైండ్, ముందు పని చేస్తామా లేదా అనేది ఆ కోణంలో చూసాము. అప్పుడున్న వేరే రాజకీయ పేర్ల కోసం కొంచెం పాకులాట జరిగింది. ఓకే మేడం.